ఆత్మనందు కించిత్ దోషం తనకు అండకుండా భూపతి మనామన్ నుంచి తప్పుకున్న అవతారం రామావతారం ఒక్కటే. కాబట్టి ఇన్ని శాపాలు విడిచిపెట్టింది ఆవిడ. ఇన్ని శాపాలు విడిచిపెట్టేస్తే దేవతలందరూ చిన్న బుచ్చుకుని వెళ్ళారు. చిన్న బుచ్చుకుని ఇంటికి వెళ్తే మొదట తిట్టేవాళ్ళు ఎవరు? ఇప్పుడు మీ వల్ల మాకు బిడ్డలు ఉండడం తిట్టిన వాళ్ళు దేవతల భార్యలు. ఇప్పుడు వాళ్ళకి బిడ్డలు లేకుండా పోయారు దేవతలందరికీ. భూమి శాశ్వతమైనటువంటి అవమానానికి లోనైపోయింది. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు తపస్సు వెళ్ళిపోయారు. కొన్నాళ్ళు అయిపోయింది. తారకాసురుడు ఎక్కడ లేని సంతోషం పొందేశాడు. ఎందుకని? ఏదో చివరిదాకా వచ్చింది, ఏమో వీళ్ళు వెళ్ళకపోతే ఏమై ఉండేదో, కొడుకు పుట్టుండేవాడేమో, అది ఏ మహాభూతం అయితేనే, వాడో బాణం వేస్తే తారకాసురుడు చచ్చిపోతాడు. చిట్ట చివరిదాకా వచ్చిన తర్వాత దేవతలే పాడి చేసేసుకున్నారు. మళ్ళీ వెళ్ళి, ఏమండి మీ ఇద్దరు ఓ కొడుకుని కనకపోతే మమ్మల్ని తారకాసురుడు వీపు చెట్ల కొట్టేస్తున్నాడని అడిగేవాడు ఎవడి, ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు. కాబట్టి ఇంకా కొడుకు ఎదుగు పుడతాడు, పుట్టడు. ఇక వీర విజృంభణ, నన్ను ఎవడు ఏమీ చేయలేడు, నాకు మృత్యువు లేదు, ఎంత అదృష్టం పండిందిరా అని తారకాసురుడి యొక్క ఉద్ధతి ద్విగుణీకృతమైపోయింది. ఇప్పుడు దేవతలకి వెళ్ళి అడగడానికి ఓపిక లేదు. వీళ్ళు మళ్ళీ వెళ్ళి భయపడి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, బుద్ధి పొరపాటు అయిపోయింది, అడగకూడని విషయం అడిగాం పరమశివుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు వచ్చావు అప్పుడు మాతో, లేనిపోని ఇబ్బందులన్నింటికీ గురయ్యాం, ఇప్పుడు మళ్ళీ పార్వతీ పరమేశ్వరులకు కొడుకు పుట్టాలి, పుడితే దేవసేనకి అభిషేకం చేస్తాం సైన్యాధ్యక్షుడిగా, ఆయన బాణం వేస్తే కానీ తారకాసురుడు మరణించాడు, అందుకని పార్వతీ పరమేశ్వరులకి కొడుకు ఎలా పుడతాడు చెప్పవలసింది అన్నాడు. బ్రహ్మగారు కాసేపు ఆలోచించి అన్నాడు, ఈ మాట మళ్ళీ వెళ్ళి ఆయన దగ్గర అడిగితే ఎవరూ ఉండరు, కాబట్టి ఆయన అడగకూడదు. ఆయనకి కొడుకు పుట్టాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది, శివుని యొక్క తేజస్సు అగ్నిహోత్రుని యందు భద్రపరచబడి ఉంది. ఇంకా అది ఒకే ఒక్క అవకాశం, ఇక లేదు శివ తేజస్సు మన దగ్గర. అగ్నిహోత్రుడి దగ్గర ఉన్న శివ తేజస్సు చక్కని, అంటే భరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీ యందు ప్రవేశపెట్టబడాలి. ప్రవేశపెట్టబడితే ప్రహృష్టమైన మనస్సుతో ఆమె స్వీకరించాలి, అప్పుడు కొడుకు పుట్టాలి. కొడుకు పుడితే వాడి వలన సంహారం అవుతుంది, తారకాసుర సంహారం. నిజమే, అంతవరకు బాగానే ఉంది మీరు చెప్పింది. ఇంతకుముందు అలా శివ తేజస్సుని పుచ్చుకున్నందుకే భూమికి అన్ని శాపాలు వచ్చాయి. తెలిసి తెలిసి ఎవరు పుచ్చుకుంటారు? ఇంత గొప్ప భూకాంత పుచ్చుకుంటేనే హడిలిపోయి గజగజలాడిపోయింది ఆ వేడినే తట్టుకోలేను అంటే అగ్ని స్వీకరించాడు. ఏకాంత పుచ్చుకుంటుంది. పోని త్యాగం చేసి మా దేవతల భార్యల్లోనే ఎవరో ఒకరి భార్య ఎందు ప్రవేశపెడదామంటే మా భార్యలకి పిల్లలు పుట్టారని శాపం ఉంది, కాబట్టి వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఇప్పుడు అసలు ఎక్కడ నిక్షేపించాలి ఆ శివ తేజస్సుని, ఎవరి ఎందు ప్రవేశపెట్టాలి? ఏకాంత పుచ్చుకోదు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి పుచ్చుకున్నారనుకో, పార్వతీదేవికి తెలియకుండా ఉంటుందా? అగ్ని ఎందు ఉన్న శివ తేజస్సుని మళ్ళీ పుచ్చుకుందో కావిడ అని తెలిస్తే ఊరుకుంటుందా ఆదిశక్తి? కాబట్టి ఎలా అసలు ఈ కథ ఎలా నడుస్తుందయా నాకు చెప్పమన్నారు. మళ్ళీ బ్రహ్మగారు కళ్ళు మూసుకున్నాడు. బాగా ఆలోచించి నాకు ఒక్క మార్గం కనబడుతోంది అన్నాడు. ఏమిటి చెప్పండి అన్నారు. ఒక్క మార్గం ఉంది, అక్క కడుపున పుట్టినటువంటి పిల్లవాడు చెల్లెలికి కూడా కొడుకే అవుతాడు. అక్క కడుపున బిడ్డడు పుడితే చెల్లెలు చంపేయలేదు, అక్కనేమనలేదు. ఎందుకనంటే అక్క కొడుకు తన కొడుకే లోకంలో. అక్క చెల్లెళ్ళు బిడ్డల్ని అన్నదమ్ములేగా అవుతారు. జ్ఞాతి అన్నదమ్ముల పిల్లల విషయంలో ఆ ఐక్యత కుదరదు. ఒకనకొకప్పుడు హిమవంతునికి ఇద్దరు కుమార్తెలు పుట్టారు. రెండవ ఆమె పార్వతీదేవి, పెద్ద ఆమె గంగాదేవి. గంగాదేవి హిమవంతుడు తపస్సు చేస్తే పుట్టింది. దేవతలందరూ ప్రార్థన చేశారు మామా కార్యాలు నడవడానికి, ఈ గంగ పైన ఊర్ధ్వలోకాల్లో ప్రవహించడానికి మేము తీసుకెడతామంటే హిమవంతుడు అనుగ్రహించాడు. ఆ గంగ పైన ప్రవహిస్తోంది. ఇప్పుడు ఆ గంగ త్రిపథగయ్యింది భగీరథుడి వల్ల. ఆమె భూమి మీదకు వచ్చింది, పాతాళలోకానికి వెళ్ళింది. త్రిపథగయ్యి ప్రవహిస్తున్నటువంటి గంగాదేవి పార్వతీదేవికి అక్కగారు. అక్కగారైనటువంటి గంగాదేవి మీకెవరికీ భార్య కాదు. మీకెవరికీ భార్య కాదు కాబట్టి ఆమె ఎందు అపత్య దోషం లేదు, ఆమెకి బిడ్డలు పుట్టరన్న శాపం అన్వయం అవ్వదు. ఆమె శివుని యొక్క తేజస్సు భరించి కొడుకుని కంటే పార్వతీదేవికి కొడుకు వరసే అవుతాడు కాబట్టి తన అక్క బిడ్డ తనకీ బిడ్డడే కాబట్టి మాతృవాత్సల్యంతో ఏమీ అందో, అక్కగారు కాబట్టి ఊరుకుంటాడు. ఇదొక్కటే పరిష్కారం. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం ఉందిరా అన్నాడే.
ఏమిటి అన్నారు. మీకు అలవాటు ఉంది, సామూహిక ప్రార్థనలు మీకు అలవాటు. మీరందరూ వెళ్ళి గంగాదేవిని అడిగితే చీ అవతలకు బొమ్మంటుంది ఆవిడ, అమ్మా ఇది దేవతా కార్యమమ్మా అని చెప్పాలి. ఆమె ప్రహృష్టమైన మనస్సుతో స్వీకరించాలి. పరమ సంతోషంతో దేవతా కార్యాన్ని నిలబెట్టడానికి గంగాదేవి అంగీకరిస్తేనే తేజోవంతమైన కొడుకు పుడతాడు తప్ప, అన్యమనస్కంగా శివతేజస్సుని పుచ్చుకున్న తేజోవంతమైన కొడుకు పుట్టడు. కాబట్టి పరమ జాగ్రత్తగా అగ్ని ఒక్కడే వెళ్ళి ప్రార్థన చెయ్యాలి అని. అగ్ని కైలాసం మీద ఉన్నాడప్పుడు కైలాసం మీదకి వెళ్ళి అగ్నిని ప్రార్థిస్తే అగ్ని ఒక్కడే వెళ్ళి గంగాదేవి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాడు. దేవతానామిదం కార్యం గర్భంధారయ వైదేవి, అమ్మా ఇది దేవతల యొక్క కార్యం, తప్పదు దేవతలు రక్షింపబడాలి, ధర్మం నిలబడాలి, లోకాలన్నీ రక్షింపబడాలంటే పరమశివుడికి కొడుకు పుట్టాలమ్మా, తారకాసురుడి వరం. ఆయన తేజస్సుని పట్టగలిగిన దానివి నువ్వు ఒక్కదానివే ఉన్నావు, అందుకని ఈ తేజస్సు నీ యందు ప్రవేశపెడతాను, నువ్వు దీన్ని ప్రహృష్టమైనటువంటి మనస్సుతో స్వీకరించమన్నాడు. తస్య తద్వచనం దృష్ట్వా దివ్యం రూపమధారయత్తన్నారు మహర్షి. ఎన్ని రహస్యాలు చెప్పారండి షణ్ముఖోత్పత్తిలో. కాబట్టి ప్రహృష్టమైన మనస్సుతో అంగీకరించమన్నాడు. అగ్నిహోత్రుడు తనలో ఉన్నటువంటి శివ తేజస్సుని గంగాదేవి యందు ప్రవేశపెట్టాడు. ఇప్పుడు గంగాదేవి యందు శివ తేజస్సు ప్రవేశించింది. ప్రవేశించగానే గంగమ్మ మూడు లోకముల యందు ప్రవహిస్తూ ఉంటుంది. ఎంత చల్లగానో ఉంటుంది ఆ తల్లి. అంత చల్లగా ఉండేటటువంటి గంగ ఈ తేజ క్షుభితం, అమ్మ బాబోయ్ మరిగిపోతున్నాయి నా నీళ్లు, నాలో ఉన్నటువంటి జలచరములన్నీ మరణిస్తున్నాయి, నేను భరించలేను భరించలేను, విడిచిపెట్టేస్తాను, ఎక్కడ వదిలిపెట్టేయనండి అంటే అది మహద్భూతం అన్న మాటకు అర్థం. ఆయన తేజస్సుని కానీ ఆయన మనసు కదపడం కానీ ఆవిడకొక్కదానికే శక్తి తప్ప అన్యులకు సాధ్యం కాదు. ఇప్పుడు ఆయన తేజస్సుని పడదామని ఏ ప్రాణి ప్రయత్నించినా పట్టలేదు. కాబట్టి ఇప్పుడు గంగ అంతటిది ఉడికిపోయింది. ఉడికిపోయి నేను పట్టలేను పట్టలేను వదిలేస్తానంది. ఇప్పుడు గంగ కానీ శివ తేజస్సుని ఎక్కడైనా వదిలేసింది అనుకోండి, అయిపోయిందంతే, ఇక తారకాసుర సంహారం జరగదు. 33 కోట్ల మంది దేవతలు, వాళ్ళ భార్యలు, భక్తులు, ఋషులు, బ్రహ్మ విష్ణువు అందరూ పరమ ఉత్కంఠతో నిలబడి చూస్తున్నారు ఏమవుతుంది ఇప్పుడని. వెంటనే దేవతలందరూ అన్నారు, నువ్వు అలా విడిచిపెట్టేసేయకు, దాన్ని తీసుకొచ్చి హిమాలయ పర్వతాలు ఉన్నాయి కదా ఆ కైలాస పర్వతం యొక్క పాదమునందు తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టేసేయి అన్నారు. వెంటనే తస్య తద్వచనం శ్రుత్వా అగ్నిం రూపమధారయత్ దివ్యం శరవణం చైవాపావకాదిత్య సన్నిభం. వాయు అగ్నిహోత్రుడితో కలిసి గంగలో ఉన్నటువంటి తేజస్సుతో కలిస్తే ఆ గంగ తనలో ఉన్న తేజస్సుని తీసుకొచ్చి హిమాలయ పర్వతము యొక్క పాదముల యందున్నటువంటి ప్రాంతమునందు వదిలిపెట్టేసింది. ఎప్పుడైతే శివ తేజస్సు అక్కడ పడిందో, పడి పడడం ఏమిటి, దివ్యం శరవణం చైవ రెల్లు దుబ్బులు పుట్టాయి, వెండి దుబ్బులు పుట్టాయి, మొట్టమొదట ఆ రెల్లు దుబ్బు వచ్చింది. దేవతలందరూ చూసి అనుకున్నారు, అరే రే 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 పోయిందిరా మనం దెబ్బతినేశాం, రెల్లు దుబ్బు పుట్టింది. ఆ తేజస్సు పట్టగలిగిన క్షేత్రం కాదు ఈ క్షేత్రం, మనకు యోగ్యత లేదు, యోగ్యత లేని క్షేత్రమునందు తేజస్సు ప్రవేశపెట్టకూడదు. కాబట్టి రెల్లు దుబ్బయింది, పిల్లాడు పుట్టలేదనుకున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.